பண்ணிட்டேன். அண்ணையா வாசு பின்னோதிலே சேவராக்கடா பாக கும்மேசாரி மன்னாடி. ஐயோ కూర్చొని జాతకం మాట్లాడరా బాబు, వీళ్ళందరినీ చూసావా? వీళ్ళంత గొప్పల వాళ్ళ మరి మనం ఏంట్రా ఏ జాతర సంతకం ప్రాక్టీస్ చేస్తున్నా. ఎందుకు? ఇప్పుడు సోనీ వాళ్ళు ఓకే అంటే రేపు జనాలకు ఆటోగ్రాఫ్లు ఇవ్వాలగా. దీన్ని ఏంటో తెలుసా? ఆడు చెప్తాడు. రేపటి తినే భోజనానికి సాయంకాలం క్లియర్ చేసుకోవడం అంటారు. అయితే నువ్వే ప్రాక్టీస్. ఏంట్రా అలా చెప్తున్నా? మనం కూడా అంత పెద్దవాళ్ళు ఎప్పుడు అవుతామనా? మనం గ్యారంటీగా అవుతావరా? అప్పుడు మీరు నాకు ఈ అమ్మాయిని పెళ్ళిచేరా? అమ్మాయి అనుకుంటా మైకిల్ జాక్సన్ చెట్టు. అయితే నేను మీ ఫ్రెండ్ అనరా? జాక్సన్ తో మాట్లాడతాను. కట్నం ఎంత ఇస్తారా? అడుగు. చేసేది తప్పేంట్రా, మన ఇంటి పక్కన ఎక్కడ లక్షంలో ఉంది కదా అని అడిగాను. చేసుకుంది లేరా? నువ్వు కూడా రికమెండ్ చెయ్యి. మిస్టర్ వాసు, ఓకే కంగ్రాట్స్ వాసు. థ్యాంక్ యూ సార్. హలో, నేను జనరల్ గా ఓకే అన్నాను. ఇంకా మీ ఆల్బమ్ చేస్తానలేదు. చేయాలంటే ముందు ఒకసారి వినాలి కదా. టీవీ కార్డు తీసుకోమంటారు సార్? సార్ ప్లీజ్ సార్, మీరు ఒకసారి ఆ క్యాసెట్ వింటే మీకు తెలుస్తుంది. చూడు మిస్టర్, నీకు ఇది ఒకటే క్యాసెట్ కానీ నాకు ఇలాంటివి రోజుకి మినిమం 100 వస్తుంటాయి. అవన్నీ వింటూ కూర్చుంటే నేను ఏ పని చేయలేను యూనో. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి చూస్తామని చెప్పాను కదా. ఏ విషయం మీకు త్వరలోనే ఇన్ఫార్మ్ చేస్తాము. ఐఎమ్ వెరీ బిజీ నౌ, ప్లీజ్ వెయిట్. ఆ న్యూ ఆల్బమ్ స్టోరీ బోర్డు పంపించండి. యాయా, ఇప్పుడు వచ్చిన వాళ్ళని లోపల పంపించింది ఎవరయ్యా? ఏం సార్, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరినీ లోపలికి రాణిస్తున్నారని ఎండి నోటు కూర్చోటి తిడతాడయ్యా. ఇక ముందు అయినా ఎవరో ఏంటో తెలుసుకుని పంపించండి. సర్లే, ఈ క్యాసెట్ తీసుకెళ్ళి. ఎక్కడ పెట్టాలి సార్? స్టోర్ రూమ్ లో పడే. అందరూ ఐశ్వర్యరావు ఇంకా సింహరావు ఇంకా చూస్తే పాప ఇలాంటి వాళ్ళకి ఎవరు చూస్తారా? ఏ తనకు మాత్రం మనసు ఉండదా? చూడు, నేను అమ్మాయిని చూస్తుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో. ఎంత గొప్ప మనసు రా నీది. చాలా లేట్ గా తెలుసుకున్నావు. అన్నం లేని వాళ్ళకి బ్రెడ్ ఇవ్వటమో, అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి బ్లడ్ ఇవ్వటమో కాదురా. ఇలా అందంగా లేని అమ్మాయిలకి ఆనందాన్ని పంచివ్వడం కూడా పుణ్యమే. ఏంట్రా, 2 రోజుల నుంచి చూస్తున్నాను,
తెగ రెచ్చిపోతున్నావేంటి? నువ్వేమన్నా పెద్ద అరవింద్ స్వామిని అనుకుంటున్నావా? ఇంకోసారి నా వైపు చూసా అంటే నా బాయ్ ఫ్రెండ్ తో చెప్తాను, జాగ్రత్త. ప్రతి గొట్టం గాడు నా వైపు చూడవే. చిచి, ఓ మంచి పని చేసేటప్పుడు ఇలాంటివన్నీ మామూలురా, పట్టించుకోకు. బాలు, నీకోసం నా మనసు విప్పి లెటర్ రాశాను. వద్దు సావిత్రి, నా మీద అనవసరంగా ఆశలు పెంచుకోకు. నేను ఈ జన్మలో లవ్ చేయి తెలుసుకోలేదు. రెహమాన్ అవుదాను వీళ్ళ ట్రూప్ లో జాయిన్ అయ్యాను. వీళ్ళు మ్యూజిక్ కొట్టారు, నేను సైట్ కొట్టాను. వీళ్ళ మ్యూజిక్ కి జనం చప్పట్లు కొడుతున్నారు, నేను వీళ్ళ ఇన్స్ట్రుమెంట్ల మీద ఉన్న డస్ట్ ని కొడుతున్నాను. దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ. వెరీ గుడ్, అదే ఈ లెటర్ లో రాశాను, చదువుకో. ఈ దిబ్బమోహన్ గారికి లవ్ ఒకటి తక్కువ. పిల్లని అలా పొట్టిగా ఉన్న దెబ్బ గట్టి కొట్టిందిరా. శభాష్, హాయ్. హాయ్ రాధి. అన్నయ్య ఎక్కడ? అడుగో. ఏమైంది? ప్రేమించిన అమ్మాయి నువ్వు అంటే ఎలా ఉంటాడు? అన్నయ్య ప్రేమించాడా? అది ఇంపార్టెంట్ కాదు, అమ్మాయి నో అంతే, అది ఇంపార్టెంట్. ఎవరది? అదిగో. ఒరేవరా, నీకేమైనా పిచ్చి పట్టిందా? వాసు అమ్మాయి ఏమన్నంటే రాతి సంపద తెలుసా నీకు? తెలుసా, అందుకే సావిత్రిని చూపించాను, లేకపోతే నాకే కదింగెత్తదా? ఇప్పుడు తెలుస్తా. నీ పేరేంటే? సావిత్రి. నువ్వేమన్నా మిస్ ఇండియా అనుకుంటున్నావా? మా అన్నయ్యకి నో చెప్తావు? అసలు మా అన్నయ్య తలుచుకుంటే నీలాంటి వాడు కోటి మంది ఉన్నారు రెడీగా ప్రేమించడానికి. మర్యాదగా వచ్చి సారీ చెప్పు. రాసు, ఆ బాలుగా నీ గురించి ఇష్టం అన్నాడు ఏవో చెప్పారు రాధికి, నువ్వు రారా అమ్మాయితో గొడపడుతుంది. మర్యాదగా సారీ చెప్పు. రాధి, కమ్ ఆన్, టేక్ ఇట్ ఈజీ. రాధి, ఏమైందమ్మా? అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు, నువ్వెందుకు అనవసరం గొడవ పెట్టుకున్నావు? మరి బాలు, నువ్వు అమ్మాయిని ప్రేమించావని ఆ అమ్మాయి ఒప్పుకోలేదని చెప్పాడు. వాడేదో సరదాకని ఉంటాడు, నువ్వు నిజం అనుకోని అమ్మాయికి లెటర్ ఇచ్చావు. నిజంగా? సారీ అన్నయ్య, నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను ఎక్కడ కాదంటుందోనని చాలా టెన్షన్ పడ్డాను. మా అన్నయ్య ఆశపడింది తప్పకుండా దొరకాలి, లేకపోతే నేను తట్టుకోలేను. అవును, నువ్వెందుకు డల్ గా ఉన్నావు? లేదా, వాళ్ళ సోనీ ఆఫీస్కి వెళ్ళాను, అక్కడ పని జరగలేదు, అంతకే డల్ ఉన్నా. వాళ్ళ కర్మన్నయ్య, రేపు నువ్వు సక్సెస్ అయ్యాక నిన్ను వదిలేసినందుకు వాళ్ళే ఏడుస్తారు. ఏంటన్నా అలా చూస్తున్నావు? ఒక్కోసారి అనిపిస్తుంది నా మీద నాకంటే నీకెక్కువ నమ్మకం ఉందని.